ఆచార్య సినిమా మీదున్న బజ్ అందరికీ తెలిసిందే, కానీ కొంతమంది మాత్రం కావాలని నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసేందుకు రెడీగా ఉన్నారు. టికెట్లు బుక్ కావడం లేదని, ఆచార్య మీద బజ్ లేదని ట్రోల్స్ చేస్తున్నారు, అసలు టికెట్లే అమ్ముడుపోవడం లేదంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇక వీటిపై ఫ్యాన్స్ యాంటీ ఫ్యాన్స్ ట్వీట్లతో గొడవలు పెట్టేసుకుంటున్నారు. కొందరేమో అన్ని షోలు హౌస్ఫుల్ అని ట్వీట్లు పెడుతుంటే, ఇంకొందరు మాత్రం బుక్ మై షో స్క్రీన్ షాట్లు పెట్టి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కనిపిస్తోందంటూ కౌంటర్లు వేస్తున్నారు. ఏ ఒక్కరూ కూడా సినిమా మీద ఇంట్రెస్ట్ చూపించడం లేదని, టికెట్లు అమ్ముడుపోవడం లేదంటూ కౌంటర్లు వేస్తున్నారు. అయితే హైదరాబాద్, నైజాం, ఈస్ట్, వెస్ట్, సీడెడ్ ఇలా కొన్ని ప్రాంతాల్లో అన్ని షోలకు టికెట్లు బుక్ అయ్యాయంటూ ఫ్యాన్స్ ట్వీట్లు పెడుతున్నారు. మొత్తానికి ఆచార్య హైప్ అడ్వాన్స్ బుకింగ్స్ మీద రకరకాల మీమ్స్ ట్రోల్స్ నడుస్తున్నాయి. అసలే ఈ సినిమా దాదాపు 132 కోట్ల టార్గెట్ తో దిగుతోంది. మరి మొదటి రోజు ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో చూడాలి. మొత్తానికి టికెట్ రేట్ల పెంపు, హైదరాబాద్ లో అన్ని షోలు ఫుల్ అవుతుండటంతో ఫస్ట్ డే మాత్రం రికార్డులు కొల్లగొట్టేట్టు కనిపిస్తోంది. ఇక కొరటాల శివ దర్శకత్వంలో సినిమా వస్తుండడం, రామ్ చరణ్ చిరంజీవి కలిసి నటిస్తూ ఉండడంతో సాధారణంగానే జనాల్లో అంచనాలున్నాయి. దానికి తోడు టీజర్ ట్రైలర్ కూడా ఇంపాక్ట్ చూపించాయి. మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం, మ్యూజికల్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు రెయిన్బో టీవీ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అందరికీ నమస్కారం, దిస్ ఇస్ సింగర్ శ్రీలలిత. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ ఛానల్. అందరికీ నమస్కారం, నేను లిప్సిక. ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ ఫర్ సమ్ అమేజింగ్ కంటెంట్. లైక్స్ అండ్ కామెంట్స్ కూడా అస్సలు మర్చిపోతాం. థ్యాంక్ యూ.